హై గైస్ వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ డబల్ స్మార్ట్ డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్ స్టారింగ్ బై రామ్ పోతునేని సంజయ్ దత్ అండ్ తాపర్ ఇది ఒక యాక్షన్ సైఫై థ్రిల్లర్ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే మన ఫస్ట్ పార్ట్ స్మార్ట్ శంకర్ లో ఒక పోలీస్ కాప్ మెమరీని హీరోకి ఎక్కియడం జరుగుతుంది సెకండ్ పార్ట్కి వచ్చేసరికి డబల్ ఇస్ మార్ట్లో ఉన్న మెయిన్ విలన్గా యాక్ట్ చేసిన సంజయ్ దత్ గారు మెమరీని తీసుకొచ్చేసి మనం మళ్ళీ హీరోకే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అసలు సంజయ్ దత్ రామ్ పోతునే ఎందుకు మెమొరీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాడు అండ్ మోర్ ఓవర్ మన హీరోకి సంజయ్ దత్కి ఏమైనా కనెక్షన్ ఉందా అండ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మెమరీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మన హీరో ఏం చేశాడు అనేది మీరు మూవీలో చూస్తారు ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే యావరేజ్ కి అబో యావరేజ్ కి మధ్యలో ఉన్నట్టు అనిపించింది మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి మన హీరో రామ్ పోతనేని ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అండ్ డాన్స్ సెకండ్ పాజిటివ్ వచ్చేసి పురి జగన్నాథ్ గారి మాస్ డైరెక్షన్ దానికి తోడు కరెక్ట్ పార్ట్నర్ కుదిరింది అంటే మణి శర్మ మ్యూజిక్ వీళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది థర్డ్ పాజిటివ్ వచ్చేసి సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా చూపించారు ఫోర్త్ పాజిటివ్ వచ్చేసి ఆలీ గారి కామెడీ టైమింగ్ సో గారు ఇన్నేళ్ళు ఎన్నో మూవీస్ చేశారు మనకు అందులో కామెడీ చాలా నచ్చుతుంది గారు చేసే కామెడీ బట్ ఈ మూవీ డిఫరెంట్ అసలు ఈ మూవీ ఒక స్టాండర్డ్స్లో నిలబడ్డది అన్నట్లయితే అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాయింట్గా నేను చెప్తాను కామెడీ ఈ అలీ చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో హిలేరియస్ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నవ్వుతూనే ఉంటాం నవ్వుతూనే ఉంటాం ఈ ఈ ఇంత కామెడీ ఉంది కాబట్టే మూవీ ఆ మాత్రమన్నా మనం యావరేజ్ ఎబో యావరేజ్ అనేది చెప్పుకోగలుగుతున్నాం మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీలో లవ్ ట్రాక్ నడుస్తుంది ఆ లవ్ ట్రాక్ అసలు ఎటుపోతుంది ఆ లవ్ ట్రాక్ ఏమైంది అండ్ ఆ లవ్ ఎందుకు చేసుకుంటారు అసలు వీళ్ళు అసలు దేని పర్పస్ లవ్ చేసుకుంటారు అనేది నాకైతే అర్థం కాలేదు సో అదొకటి నాకు మైనస్ అనిపించింది సెకండ్ నెగిటివ్ వచ్చేసి మూవీలో సెకండ్ హాఫ్లో మనకి కామెడీ యాంగిల్ అలీగ ట్రాక్ అనేది లేకుంటే మూవీ డెడ్ ఇంకా సో ఆ కామెడీ అనేది కరెక్ట్ టైంలో అలీగారు పేల్చడం వల్ల మనకి అది న్యూట్రల్గా వెళ్ళిపోయింది కానీ అసలు సోల్ లేదు సెకండ్ హాఫ్లో అసలు ఎటెటో పోతుంటా ఉంటుంది మళ్ళీ అటు ఇటు పోయి మళ్ళీ సేమ్ పాయింట్ దగ్గరికి వస్తుంది మళ్ళీ మన యుష్మా శంకర్ ఫస్ట్ పార్ట్ ఎండింగ్ సీన్ ఎక్కడ ఉంటుందో ఇందులో కూడా సేమ్ మన ట్రైలర్లో చూపించినట్టుగా సో పాయింట్లెస్ అనిపించింది మరి మూవీ చూడొచ్చా చూడరాదా అని నన్ను అడిగితే అటు యావరేజ్ అని చెప్పలేము ఏబో యావరేజ్ అని కూడా చెప్పలేము అట్లా అని డిసప్పాయింట్ అయిందని కూడా చెప్పలేము సో ఎటు చెప్పరాకుండా ఉన్నది సో ఓకే నాకైతే జస్ట్ అంటే టైంపాస్ కోసం ఒకసారి వన్ అటెంప్ట్ అయితే అని అనిపించింది సో ఇదండి ఈ రోజు మూవీ రివ్యూ మళ్ళీ కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముంగట్కి వస్తాను నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మన ఛానల్లో వచ్చే కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని న్యూ అప్డేట్స్ తోటి మీ ముంగటికి వస్తాను అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ సుజన్ ఇన్సైట్స్ బా బాయ్